అస్వస్థ గురైన డీఎంకే అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 94 ఏళ్ల కరుణానిధికి చెన్నైలోని ఆయన నివాసంలో కావేరి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం సోకి కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరి ఆసుపత్రి కార్యనిర్వాహక సంచాలకుడు అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. కరుణానిధి అనారోగ్యం దృష్ట్యా ఆయన్ను పరామర్శించేందుకు సందర్శకులు ఎవరినీ అనుమతించరాదని కావేరి ఆసుపత్రి వైద్యులు సూచించారు. ప్రధాని మోదీ కరుణ తనయుడు స్టాలిన్తో ఫోన్లో మాట్లాడారు. కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. డీఎంకే సీనియర్ నేత కె అన్బళగన్, డీఎండీకే అధినేత వైగో, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో నేతృత్వంలోని అధికార అన్నా డీఎంకే బృందం కరుణ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీసింది. ఆయన తనయుడు స్టాలిన్తో సమావేశమై కరుణానిధి ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. మక్కల్ నీధి మయం అధ్యకుడు కమల్ హాసన్, నటుడు శరత్ కుమార్ సహా పలువురు నేతలు కరుణానిధి నివాసానికి వెళ్లి కరుణ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కరుణానిధి డీఎంకే సారథ్య బాధ్యతలు చేపట్టి ఇవాళ్లతో 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్దమయ్యాయి.